పెద్ద నోట్ల దెబ్బకు సిమెంట్ ఇండస్ట్రీ కుప్పకూలింది. రేట్ తగ్గించినా కొనేవాళ్లే కరువయ్యారు. చిన్న కంపెనీల నుంచి మొదలు పెడితే పెద్ద కంపెనీల వరకు సేమ్ సీన్. డిమోనటైజేషన్ ఎఫెక్ట్ తో సిమెంట్ కంపెనీలకు గ్రహణం పట్టినట్టైంది. దేశంలోనే నంబర్ 1 గా ఉన్న తెలుగు రాష్ట్రాలు నోట్ల రద్దుతో డీలా పడ్డాయి. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిమెంట్ ఇండస్ట్రీపై స్పెషల్ రిపోర్ట్. దేశంలోనే తెలుగు రాష్ట్రాలు సిమెంట్ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ 60% సిమెంట్ ఉత్పత్తులు తెలుగు రాష్ట్రాల్లోనే అవుతోంది. ఇలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు సంక్షోభంలో పడింది. మన దగ్గర ఉత్పత్తి అయ్యే సిమెంట్లో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అవుతోంది. ఏపీలో 60 మిలియన్ టన్నులు, తెలంగాణలో 29 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయితే అందులో 17 నుంచి 18 మిలియన్ టన్నులు మాత్రం వినియోగించుకుంటున్నాం. మిగిలిన సిమెంట్ను మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. కానీ డిమానిటైజేషన్ తెలుగు రాష్ట్రాల్లోని సిమెంట్ కంపెనీలకు కోలుకోకుండా చేసింది. అంతేకాదు భారీ నష్టాలు మిగిల్చింది. పెద్ద నోట్ల రద్దుతో సిమెంట్ కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. డిసెంబర్ నెలలో ఊహించని స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. డిసెంబర్ 2వ వారం వరకు సిమెంట్ కంపెనీలు ప్రతి బ్యాగ్ పై 30 రూపాయలు తగ్గించినా సేల్స్ మాత్రం పెరగలేదు. ఇక న్యూ ఇయర్ లోనూ సిమెంట్ కంపెనీలకు కలిసొస్తుందని భావించినా అది లాభం లేకుండా పోయింది. దీంతో మళ్లీ సిమెంట్ కంపెనీలు బస్తాపై మరో 20 రూపాయలు తగ్గించుకున్నాయి. అయినా సేల్స్ మాత్రం పుంజుకోవడం లేదంటున్నారు డీలర్లు. డిమానిటైజేషన్ అయ్యాక 30 రూపీస్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయింది మన ప్రైసెస్ లో. ఆల్మోస్ట్ 40 బ్రాండ్స్ ఉన్నాయి మన స్టేట్ లో. 300 నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 250 లెవెల్స్ రైట్ నౌ. ఇప్పుడు అరౌండ్ 285 వరకు ఉంది. ప్లస్ 300 ఉన్న వాళ్ళు ఇప్పుడు 250 లెవెల్స్లో ఉన్నారు. ఇంత అయ్యాక కూడా మాకు బాధ ఏంటంటే ఇంత రేట్ డౌన్ అయ్యాక కూడా సేల్స్ పెరగట్లేదు. అక్కడ కంపెనీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు సేల్స్ ఎలా పెంచుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ మెయిన్ డీలర్స్ కూడా మేము ప్యూర్లీ డిపెండ్ సిమెంట్ బిజినెస్ మీద. రేట్ డౌన్ అయ్యా కూడా కస్టమర్స్ ముందు రావట్లేదు. అది చాలా బాధగా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఏమైతుందో అది కూడా చెప్పలేకపోతున్నాము. పెద్ద నోట్లు రద్దయి 3వ నెల గడుస్తున్నా ఎఫెక్ట్ మాత్రం పోవడం లేదు. ప్రజల చేతిలో డబ్బులు లేకపోవడంతోనే నిర్మాణ పనులు ఆపేశారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులు కూడా జరగకపోవడంతో సిమెంట్ అమ్మకాలు తగ్గాయి. మనీ సర్క్యులేషన్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కూడా సిమెంట్ కొనుగోలు చేయడం లేదు. 40 ఏళ్లుగా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదంటున్నారు. చిన్న పెద్ద కంపెనీలనే తేడా లేకుండా అన్నింటిపై ఈ ప్రభావం ఉందని చెబుతున్నారు. 2 నెలల నుంచి డీలర్లు, హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు గిరాకీలు లేక బోసిపోతున్నాయి షాపులు. కనీసం షాప్ రెంట్లు, ఎంప్లాయీస్, లేబర్ ఖర్చులు కూడా భరించడం కష్టంగా మారిందంటున్నారు. గత డిసెంబర్ 20 తారీఖు నుంచి ఈ రోజు వరకు మొత్తం కంప్లీట్ బిజినెస్ అంతా పడిపోయిందండి. రోజు పెట్రోల్ ఖర్చులు, సాధారణ ఖర్చు వెళ్లే పరిస్థితి లేదు. సిమెంట్ కు ఒకేసారి 50 రూపాయల రేట్ తగ్గింది. ఒక కంపెనీ పెరిగింది, ఒక కంపెనీ తగ్గింది. ఏది తీసుకోవాలి, ఎట్లా చేయాలి అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు 15-20 రోజులకి 1-2 లక్షల రూపాయల కౌంటర్ కూడా చేయలేకపోయినాం. రెంట్లు మీద పడ్డేవ, ఎంప్లాయీస్ సాలరీలు అన్నిటికీ రూపాయి ఇబ్బంది ఉంది. మొన్నటి వరకు 300+ లో ఉన్న సిమెంట్ బ్యాగ్ ఇప్పుడు 220 నుంచి 250కే వస్తుంది. అయినా అమ్మకాలు లేవంటున్నారు వ్యాపారులు. వినియోగదారుల నుంచి బుకింగ్స్ తీసుకోవాలన్నా భయపడాల్సి వస్తుందని చెబుతున్నారు. బుకింగ్స్ తీసుకుంటే కంపెనీలు సిమెంట్ రేట్స్ తగ్గిస్తాయో పెంచుతాయో తెలియడం లేదంటున్నారు వ్యాపారులు. సేల్ అయితే శాంతం డల్లు. రోజు 10-12 బస్తాల మించి పోవట్లేదు. అదవారికి 60-70 బస్తాలు అటుపోయేది రిటైల్ గా. ఇప్పుడు అట్లాంటిది 10-12 బస్తాలు ఒక రోజు బోనీ కూడా ఉండట్లేదు. చెక్కులు ఇస్తున్నారు, చెక్కులు రిటర్న్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్యాష్ తీసుకోవట్లేదు. చెక్కులే తప్ప మెయింటెనెన్స్ వెళ్ళలేదు. లాస్ ఇప్పుడు దాకా సంపాదించుకుని ఇప్పుడు ఖర్చు పెడతాం. డీలర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారుల పరిస్థితి ఇలా ఉంటే ట్రాన్స్పోర్ట్, హమాలి, లేబర్ పరిస్థితి మరీ దారుణం. సిమెంట్ సేల్స్ లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. మరోవైపు హమాలీలకు సైతం పనులు లేవని వాపోతున్నారు. 1000 పనులు 500 రద్దు అయినది. అప్పటి నుండి డల్ అయిపోయింది. డల్ అయిపోవడం కూడా మనకు కూడా రోజు రోజు పరిస్థితి హీనంగా ఉంది. ఓ రోజు ఇస్తాను, ఓ రోజు ఇస్తలే, జీతం కూడా సరిపోతలేదు. ఇక మళ్ళా సిమెంట్ కూడా రేట్లు కూడా ఓ రోజు పెట్టినట్టు ఓ రోజు పెరగలేదంటాడు. అమ్మాయిల పైసలు ఇవాళ ఇస్తే రేపు ఇస్తే లేదా ఎల్లుండి, అట్లా గిరాకు ఉన్నప్పుడు అమ్మాయిలు వస్తాయి, గిరాకు లేనప్పుడు ఇవన్నీ రేపు వస్తాయి. మన రాష్ట్రంలో 40కి పైగా సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. డిమానిటైజేషన్ దెబ్బకు సేల్స్ పడిపోవడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. మరో 2-3 నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఉన్న స్టాక్స్ అమ్ముకోలేక, కొత్త స్టాక్స్ ఉత్పత్తి చేయలేక కంపెనీల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.